తెలుగుదేశం మహానాడు ముగిసింది. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటన కూడా ముగిసి ఈరోజే గన్నవరానికి వచ్చారు. మహానాడులో వైసీపీ పార్టీపై మహిళల దగ్గర నుంచి వృద్ధుల వరకు హోటల్ కొడుతూ తీర్మానాలు ప్రవేశపెట్టారు. జగన్ తన మంత్రులు ఎమ్మెల్యేలతో బస్సు యాత్ర చేశారు. కొన్ని చోట్ల బాగానే ఉన్నా, మరికొన్ని చోట్ల ఫెయిల్యూర్ అయినట్టు కనబడుతోంది. ఏంటి జగన్ ఇప్పుడు దావోస్ నుంచి రావడంతో మహానాడులో టీడీపీ వాళ్ళు చేసిన అవాసులు జవాతులపై అలా మంత్రులకు కర్ఫ్యూ తీస్తారని తెలుస్తోంది. దాంతో ఆయన మరలా టీడీపీపై యుద్ధం ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ వాళ్ళు కూడా జగన్ ప్రభుత్వంపై కారాలు మిరియాలను ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కొన్ని జనసేన బీజేపీతో కలిసి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.